ఆయన్ని నేను డైరెక్ట్గా వచ్చేసారైనా దానికి ప్రత్యేకత ఉంది కనపడుతుంది కదా ఇక్కడ ఎండ పెట్టిన పాతకాలం టమాటా నిల్వ పచ్చడి అసలు సూపర్ చేసి చేయగానే ఫస్ట్ నేనే తిందామని మీకు చూపిద్దామని కాబట్టి ఈ టమాటా పచ్చడి ఏదైనా సరే రెసిపీస్ చేసుకోవడమే కాదండి తింటాం కూడా ఒక కళ 64 కళల్లో సో ఈ టమాటా పచ్చడిలో ఏమి కలపదు అస్సలు ఏమి కలపదు మా నాయన చెప్పేదండి ఎలా తినాలి వంట చేయటమే కాదురా వడ్డించేవాడు కూడా దేన్ని తీరంతో కలిపితే ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ దాన్ని ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేదండి సో దీంట్లో ఫ్రెష్ టమాటా పచ్చడి కలిపాను కొద్దిగా మీకోసం అది శబ్దం వస్తుంది కదా కొంతమంది నచ్చదు సూపర్ సూపర్ అండి సో దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేద్దాం ఈ ఫ్లేవర్ కూడా చూద్దాం అంటే ఫస్ట్ టమాటా పచ్చడి ముట్టదింది 2-3 ముద్దలు తర్వాత కొద్దిగా నెయ్యి కలుపుకోండి నేను చెప్పక్కర్లేదు మీకే తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఆమ్లెట్ మంచినీళ్ళు పెట్టుకోరా అందుకనే అది అవసరం కానీ ఇంకో ముఖ్య విషయం అండి అన్నం తినేటప్పుడు ఎప్పుడు మంచినీళ్ళు తాగకూడదు ఎప్పుడైనా పరమైనప్పుడు బాగా కారం వినిపించినప్పుడు ఒక గుట్టక అన్నం తిన్న తర్వాత 40 మినిట్స్ తర్వాత మాత్రమే నీళ్ళు తాగాలి అప్పుడు మీ ఆహారం అమృతం అవుతుంది అర్థమైంది కదా అన్నం తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగకూడదు ఇది నన్ను ఏం చెప్పింది కాదండి చెప్పడు చెప్పాడు ఎప్పుడు ఆమ్లెట్ కొద్దిగా శబ్దం వస్తుంది ఏమనుకోకండి ఎందుకంటే రుచికరమైన అన్ని కూడా కారలేదు కదా సో ఈ పాతకాలం ఎండబెట్టిన టమాటా పచ్చడి పక్కా కోతలతో గ్రామంతో చెప్పాను ఎవరైనా అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఎవరి చిన్న పొరపాటు కూడా మీరు చేయకూడదని చెప్పి నేను ప్రతిదీ విడమని చెప్పాను ఎందుకని ఒక సంవత్సరం నేను ఉంటుంది ఆ పచ్చడిని మరి జాగ్రత్తగా చేయాలి మీ అందరిలో కూడా అందరూ బాగా చేసి ఒక్కడు బాగా చేయలేకపోయినా నేను బాధపడతాను అందుకోసమే నీ డెలివరీ చెప్పాను అలాగే తెలుసుకుంటే మన ఛానల్ కొత్తగా రెసిపీ చేసే వాళ్ళ కోసం అండి అది తెలుసు కదా ప్రతిసారి ఒక త్వరగా టమాటా ఎండబెట్టిన నేను ఒక చెడికి చేసేద్దాం పదండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు 64 hours ఈరోజు నేను పాతకాలం పద్ధతి అంటే ఎండబెట్టి టమాటా పచ్చడి పెట్టేవాళ్ళండి అది నిల్వ ఉంటుంది చాలా 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 సూపర్గా ఉంటుందండి అస్సలు తిరుగులేదన్నమాట అలాంటి పచ్చడికి అలాంటి పచ్చడిని నేను కొలతలతోటి పక్కగా వచ్చేలాగా చెప్తానండి ఎగ్జాక్ట్ గ్రామ్స్లో చెప్తున్నా ఎవరైనా చేసేయచ్చు అస్సలు రాని వాళ్ళు కూడా చేయొచ్చు టమాటాలు 1 kg అండి ఈ వెయిట్ తీసేసి చెప్తున్నాను నేను చెప్పే మాటలే మీరు గమనించండి 1 kg టమాటాలు ఈ టమాటాలు కూడా ఏంటంటే హైబ్రిడ్ వద్దండి హైబ్రిడ్ కాకుండా ఉన్న వాటిని 1 kg పండాలి ప్లస్ గట్టిగా ఉండాలండి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ చింతపండు అండి చింతపండు వచ్చేటప్పటికల్లా 200 grams చింతపండు అండి తర్వాత మెంతులు వచ్చేటప్పటికల్లా 20 grams అండి కప్పు ముందే చెప్పాను కప్పు వెయిట్స్ నేను తీసేసి చెప్తున్నాను మీరు వాడాల్సినవి మీరు తెచ్చుకోవాల్సినవి మాత్రమే తర్వాత ఆవాలు వచ్చేటప్పటికల్లా 30 grams అండి ఆవాలు నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కారం అండి కారం వచ్చేటప్పటికల్లా 125 grams కారం నెక్స్ట్ ఉప్పు అండి ఉప్పు వచ్చేటప్పటికల్లా మీకు 1/2 kg ఉప్పు అండి 250 grams ఉప్పు తర్వాత ఇంక మనకి ఇంకేం కావాలి నెక్స్ట్ ఆయిల్ నేను ఆయిల్ చూపిస్తాను చూడండి 1/2 లీటర్ ఆయిల్ అండి 1/2 లీటర్ ఆయిల్లో ఏంటి అంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆయిల్ విషయంలో ఏంటంటే టమాటా పచ్చడి ఒక అత్యద్భుతమైన ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే కనుక పప్పు నూనె వాడాలి ఏదైనా సరే 1/2 లీటరే పప్పు నూనె అంటే ఏంటి చాలామంది అడుగుతున్నారండి సీసం ఆయిల్ తెలుసు కదండి సీసం ఆయిల్ అనే దాన్ని పప్పు నూనె అంటారు తర్వాత వచ్చేటప్పటికి వేరుశనగ నూనె నెక్స్ట్ ఆప్షన్ తర్వాత మామూలు రిఫైండ్ ఆయిల్ ఈ ఆయిల్ మీరు ఏదైనా వాడుకోండి అది మీ చాయిస్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వెల్లుల్లి అండి వెల్లుల్లి వచ్చి 2 చూసారు కదా ఈ సైజు వెల్లుల్లి 1-2 వెల్లుల్లి సరిపోతాయి తర్వాత ఏంటంటే కొద్దిగా ఇంగు అండి ఇంగు చూసారు కదా ఇంగు ఎందుకు తీసుకున్నారు తర్వాత ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు చూడండి ఒక
ఆరో ఏడో తీసుకున్నాను. నేను ఎగ్జాక్ట్గా నేను నా మాటల్లో గ్రామ్స్ చెప్పాను, ఆ గ్రామ్స్ ప్రకారం చెయ్యండి, అత్యద్భుతమైన పచ్చడి వస్తుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే టమాటాలు కట్ చేద్దామండి. ఆ టమాటాలు సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటి సైడ్స్ ఇవి తీసేసేయండి, ఇవి తీసేసేయాలి. తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా పెట్టుకోండి, ఇంకా వీలుంటే గాజు పెట్టుకుంటే చాలా బెటరు. సో అలాగా కట్ చేసుకొని ఇదేంటంటే మీ సాధ్యమైనంత వరకు గాజులు పెట్టుకోండి, లేదనుకోండి ప్లాస్టిక్, కానీ స్టీల్ మాత్రం పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆ డబ్బాలో వేసేద్దాం. చెప్పాను కదండి 1 కేజీ అని చెప్పి. ఏమన్నా నేను దీంట్లో నేను పసుపు చూపించలేదు, నేను పసుపు లాస్ట్లో చూపిస్తాను. ఎందుకు చూపిస్తాను అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా పొరపాటునో ఏమరపాటునో పసుపు గబుక్కుని వేసేస్తారు, అలవాటు చెప్పిన. ఇప్పుడు పసుపు అసలు వేయకూడదు, పసుపు వేస్తే ఆ ఓటను లాగేస్తాను అనమాట. అందుకే నేను పసుపు చూపించలేదు. ఇప్పుడు ఉప్పు అండి, 250 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నా కదా, ఆ ఉప్పు అంతా కూడా దాంట్లో వేసేయండి. ఇలా వేసిన ఈ టమాటాలు ఉప్పు కలిపిందంటే మనం అలాగా పక్కన పెట్టుకోవాలి. బాగా అలా కలిపేసేసి పక్కన పెట్టుకొని ఒక 3 డేస్ ఉంచాలండి. ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం దాన్ని కలుపుతూ ఉండాలి. ఎన్ని రోజులు ఉంచాలి? ఇట్లాగా 3 రోజులు ఉంచాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది పురాతన కాలంలో మన వాళ్ళు టమాటా పచ్చడి ఎలా చేశారో నేను అలా చెప్తున్నాను నేను. సో టైం టేకింగ్ ఉంటుంది, ఎంత టైం టేకింగ్ ఉంటుందో అంత అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. సో పెళ్ళింట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగేటప్పుడు ఒక 15 రోజుల ముందే అందరినీ వచ్చి అందరూ కలిసి ఇలాంటి పచ్చళ్ళన్ని చేసి పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసేవాళ్ళండి. అలాంటి ట్రెడిషనల్ పచ్చడి మీకు చెప్తున్నాను. మీరు చేయడానికి టైము ఉంటే చాలా చాలా హ్యాపీ, కానీ చెయ్యకపోయినా జస్ట్ మీరు మొత్తం చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? 3 డేస్ రోజు కలపాలి. నిన్న టమాటా పచ్చడి పెట్టాం కదా ముక్కలు కోసి ఉప్పేసి, ఈరోజు ఓపెన్ చేద్దాం, ఒకసారి కలిపేద్దాం. ఇలాగ ప్రతిరోజు అంటే ఇంకొక 2 రోజులు కూడా చేసేద్దామండి. ఆ తర్వాత ప్రొసీజర్ చెప్తాను. ఏమంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు. ఈ గెంటె కూడా తడి ఉండకూడదు, డబ్బా కూడా తడి ఉండకూడదు. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది, అది మనం ట్రెడిషనల్గా పెడుతున్నాము, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఏ విషయంలో కూడా తడి తగలకూడదు, ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళీ మొత్తం పెట్టేద్దాం. కంప్లీట్గా 3 డేస్ అయిపోయిందండి, చూడండి ఎలా వచ్చినాయి, అలా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా పిండేసేయాలండి. చూడండి ఇక్కడే చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగ చూడండి టమాటాలన్నీ బాగా పిండేస్తున్నాం కదా, ఇదంతా కేజీ టమాటా కదా. ఈ కేజీ టమాటాకి 200 గ్రామ్స్ చింతపండు. ఏమంటే చింతపండులో గింజలు ఉంటాయి, గింజలు పూర్తిగా తీసేసేయండి, అంటే ఇలా బాగా ఉంచి పెట్టండి. గింజలు ఉన్నాయనుకోండి రేపు మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు మీరే ఇబ్బంది పడతారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ చింతపండుని, ఆ 200 గ్రామ్స్ చింతపండుని, రసం ఉంది కదా టమాటా రసం, ఒక 3 డేస్ పైన మనం దాన్ని నిల్వ పెట్టాం కదా, పిండేసాం. ఆ రసంలో ఏంటంటే ఆ 200 గ్రామ్ చింతపండుని బాగా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈలోగా ఏం చేద్దాము అంటే ఈ పక్కన ఇలా పెట్టుకున్నాం కదా ఈ పిండేసిన టమాటాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఎండ, ఇప్పుడు మే ఎండ కదండి, మే ఎండ అయితే కనుక మీకు ఒక్కరోజు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 ఇంటి వరకు ఎండ పెడితే సరిపోతుంది. ఇక పైకి వెళ్ళి కూడా ఎండ పెట్టేసేద్దాము. ఇప్పుడు ఎండిపోయినాయి కదండి, 2 డేస్ ఎండిపోయింది, కరెక్ట్గా ఆ టైంలోనే చింతపండు కూడా మనం నానబెట్టాం. అంటే 2 సైమల్టేనియస్ ఇక్కడ ఎండిపోయింది, ఇక్కడ ఏమో చింతపండు, ఈ పులుసు ఉంటుంది కదా, ఐ మీన్ టమాటా రసం ఉంటుంది కదా, దాంట్లో చింతపండు కూడా బాగా ఇదైపోయింది అనమాట. చూడండి ఏం చెప్పా మీకు ముందే చెప్పా, ఇవన్నీ కొలతలు 125 గ్రామ్స్ ఆయిల్ 1/2 లీటర్ ఏం చెప్పా గుర్తుంది కదా. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఏంటంటే ప్యాన్ వేడైన తర్వాత మెంతులు, కొద్దిగా రెడ్డిష్ వచ్చింది కదా, ఇప్పుడు ఆవాలు వేసేయండి. ఆవాలు వేసిన తర్వాత ఎక్కువ టైం పడుతుందండి, జస్ట్ ఊరికి అలా ఫ్రై చేసేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. తర్వాత ఏంటంటే మిక్సీ పౌడర్గా వేసుకుందాం. ఓకేనా? చల్లారాలు కదా,
ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఏంటంటే ఆయిల్ వేసుకోండి. చెప్పే కదా హాఫ్ లీటర్ ఆయిల్. ఏమన్నా ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేడి ఆయిల్ పోయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఆయిల్ కాగింది కదా, ఫస్ట్ కొద్ది కావాలి. ఈ పోపు కూడా చూడండి, ఈ పోపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాము. ఏమండి ఇంగు అండి, ఇంగు కూడా వేసేయండి. ఏమండి ఎండుమిరపకాయలు చిన్న ఇదైపోయి లేవు, అందుకని మామూలు వేశాను. మీరు మాత్రం ఫస్ట్ చూపించిన ఎండుమిరపకాయలే ఒక 6-7 వేసేసుకోండి. సో ఇలా అయిపోయింది కదండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే పూర్తిగా చల్లారాలి. చల్లారక ముందే మీరు టమాటాలు కలిపేశారనుకోండి, ఆయిల్ మొత్తం లాగేస్తే. ఆయిల్ విషయంలో మీకు ఒక మాట చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు పప్పు నూనె వాడండి. పచ్చడి అదిరి అదిరి అదిరిపోద్ది అనమాట, సూపర్ అనమాట. పప్పు నూనె అంటే తెలుసు కదా, సీసం ఆయిల్ అంటారు, నువ్వుల నూనె అంటారు, సీసేమ్ ఆయిల్ అంటారు. అది చల్లారాలి కదా. ఇప్పుడు మిక్సీ ప్రొసీజర్ చూడండి. అలా బాగా ఎండిపోయిన వాటిని మిక్సీ వేసుకొని కచ్చాపచ్చగా వేసుకోవాలండి. ఏమంటే దాదాపు సంవత్సరం నిలవ ఉంటుంది కాబట్టి నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను. అసలు ఎందుకు ఇంత ప్రాణం పెట్టి చెప్తున్నాను అంటే మీరు పెట్టిన పచ్చడి సంవత్సరం పాటు హ్యాపీగా అద్భుతమైన టేస్ట్ తినాలి. చిన్న పొరపాటు చేసినా పచ్చడి పోయినది పెద్ద ప్రైస్ కాదు, కానీ మీ ఫీల్ మీరు బాధపడతారు. ఆ బాధ అనేది పడకూడదని నేను ప్రతిదీ కూడా ఎలర్ట్గా చెప్తున్నాను, ప్రతిదీ చెప్తున్నాను జాగ్రత్తలు. ఇలా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది. ఏమంటే ఈ వీడియో మొత్తం మీరు చూడటానికి ఒక 10-15 నిమిషాలు మీరు కేటాయిస్తారు, కానీ సంవత్సర టైం గుర్తుపెట్టుకోండి. మీరు డీటెయిల్గా చెప్పి ఇలా చెప్తున్నాడని చెప్పి కామెంట్స్ పెట్టినా కూడా, నాకు కామెంట్ చేసినా కూడా నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కళ్ళు కూడా పచ్చడి చేస్తే పర్ఫెక్ట్గా రావాలి, ఒక్కళ్ళు కూడా తేడా రాకూడదు. సో చూసారు కదా, అలా కచ్చాపచ్చగా చేసేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి ప్రొసీజర్లోకి వచ్చేసాం పర్ఫెక్ట్గా. చూడండి అవన్నీ కలిపి చూసారా, కేజీ టమాటాలకి మనకి ఎంత వచ్చిందో, ఎండిపోతే పచ్చడి చాలా వస్తుంది, కంగారు పడద్దు. ఇప్పుడు ఆ చింతపండు నానబెట్టినాం కదా, అది కూడా వేసేద్దాం. చూడండి ఆ చింతపండుని కూడా దాంట్లో వేసుకున్నాం కదా, మిక్సీ వేసేస్తాము. కొద్దిగా ఊట కూడా ఉంచాను దాంట్లో. ఎందుకు ఉంచాను అంటే మిక్సీలో వేసేస్తే చిందిపోద్ది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తాము, దాంట్లో వేసేద్దాం. చూడండి మరి నేను ప్రతి విషయం చూడండి, నేను చెప్ప మిక్సీ వేసేయండి అని చెప్పాను అనుకోండి, మొత్తం అంతా కలిపి ఆ ఓట సహాయ వేస్తారు, మొత్తం చిందిపోతుంది, పాడవుతుంది. సో నేను చెప్పాను డీటెయిల్గా అంటేనే మీరు నాకు బీభత్సమైన కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్న టమాటా ఓట ఉంది కదా, అది కూడా వేసేయండి. తర్వాత కారం, చూస్తున్నారా, ఇక కలిపేసేద్దాం. దగ్గరికి వచ్చేసింది మనం ఈ పూట రాత్రికి టమాటా పచ్చడితోటి కొమ్మేయటమే. ఎలా వచ్చింది, ఓకేనా? ఇంకా ఉంది ప్రొసీజర్. ఏమండి 1 కేజీ పెట్టండి, చూడండి టేస్ట్ చూడండి, తర్వాత మీరు 2-3 కేజీలు పెట్టుకోండి. అదరహం అనమాట. దాంట్లో మిక్సీ వేసుకున్న మెంతిపిండి వేయండి. ఇప్పుడు వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి ఏంటంటే రివర్స్ బటన్లో 1 సెకండ్ వేయండి, ఎక్కువ వద్దు, జస్ట్ 1 సెకండ్ రివర్స్ బటన్. ఐడియా ఉంది కదా మిక్సీలో. ఇప్పుడు ఆ వెల్లుల్లిని దాంట్లో వేసేద్దాం. తర్వాత పసుపు, ఇప్పుడు
చల్లారిపోయిన ఆయిల్ని పోసేద్దాం. ఏమన్నా వేడి నూనె కనుక పోసారనుకోండి ఆ మొత్తం పచ్చడంతా పీల్చేసుకొని ఎండిపోయినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు బాగా కలిపేసేద్దాం. సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడి, పప్పు నూనెతో చేసిన టమాటా పచ్చడి. ఇక మీదేనండి ఆలస్యం, రెడీ ఫర్ ఈటింగ్ అన్నమాట. టేస్ట్ చూడండి, చేసిన రోజే తినేయండి. ఆ అద్భుతమైన ఆనందాన్ని మళ్ళీ సంవత్సరం వరకు మీకు మెమరీ ఉంటుంది అన్నమాట. సో అలా కలిపేసేసుకుందాము ఆయిల్ అంతా పట్టేంత వరకు. ఓకేనా? మరి ఈ పచ్చడి చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎలా వచ్చిందో మీకు, ఎంత బాగా టేస్ట్లో వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఇలాంటి మంచి అవకాశం మీరు మాకు ఇస్తున్నారని నిజం చెప్పాలి అంటే. సో అలాగే అందరికీ ధన్యవాదాలు, కామెంట్ చెప్పేవాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది అస్సలు రాని వాళ్ళకి నేను నేర్పిస్తున్నాను, బుజ్జగిస్తూ చెప్తున్నాను. దయచేసి మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్.